ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న గోటాల ఎంపీటీసీ. పోలవరం మండలం గోటాల గ్రామం ఎంపీటీసీ 1 దేగపాటి హరిరామకృష్ణ అలియాస్ పండు తన ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు రెండవ రోజు ప్రతి ఇంటికి వెళ్లి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గోటాల సొసైటీ ప్రెసిడెంట్ శంకర్ అంజిబాబు, టౌన్ ప్రెసిడెంట్ పెద్దేహపు వెంకట శ్రీనివాస్ అలియాస్ డాక్టర్ శ్రీను, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కలిసి ఎంపీటీసీ ప్రతి ఇంటికి వెళ్లి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అడుగుతూ ప్రతి కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరించారు. జగనన్న అందించే ప్రభుత్వ పథకాలు ప్రతి లబ్ధిదారుడు పొందాలనే ఉద్దేశంతో జగనన్న నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. ఎంపీటీసీ దృష్టికి వచ్చిన సమస్యలకు స్పందించి వాటి పరిష్కారానికి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై తక్షణ చర్యలు తీసుకుంటానని ప్రజలకు తెలిపారు. అర్హత ఉండి వివిధ కారణాల చేత జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందిన వారికి సమస్యలను నాయకులు అధికారులకు పథకాలు అందే విధంగా తమ వంతు కృషి చేస్తానని ఎంపీటీసీ 1 దేగపాటి హరిరామకృష్ణ అలియాస్ పండు తమ సిగ్మెంట్ పరిధిలో ప్రజలకు భరోసా ఇచ్చారు. చాలా మంది వచ్చారు, వచ్చి తీసుకుంటున్నారు కానీ ఇల్లు మీకు కొత్త వస్తున్నారు కానీ మళ్ళీ ఫోన్ చేస్తాను. కాగితాలు కూడా వచ్చినాయి నాకు, వచ్చినాయి. ఎవరు సమాధానం చెప్తారు? బాత్రూమ్ బిల్లు కట్టుకోమన్నారు, బిల్లు చేద్దామన్నారు, అవి లేవు ఏమీ లేవు. మాకు ఎవరు సమాధానం చెప్తారు? కొట్టాకొడ తీసుకుందాం. ఇంజనీరింగ్ మేడం గారు మూడు స్టేజీల ఫోటో తీసుకోవాలి. ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం తెల్లం బాలరాజు గారి ఆదేశాల మేరకు, అలాగే మన ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి గారు ఆదేశాల మేరకు జగనన్న ప్రవేశపెట్టిన ప్రతి పథకం నవరత్నాలు అన్నీ ప్రతి ఇంటికి అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడం కోసం ఈ సర్వే పెట్టామండి. గోటాల 1 ఎంపీటీసీ హరిరామకృష్ణ అని నేను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరగటం కోసం ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్య ఏమైనా ఉంటే పరిష్కరించడానికి మేము తోడ్పడుతున్నాం. మా వల్ల ఇది మేము చేసి, అలాగే మాతో పాటు ప్రతి ఒక్క వాలంటీర్ వాళ్ళు కూడా కష్టపడి మాతో పాటు తిరుగుతున్నారు. వాళ్ళు చేయట్లేదని కాదు, మేము కూడా ఉంటే ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యని వాలంటీర్ల ద్వారా, అలాగే మా పై అధికారుల ద్వారా మేము ఆ సమస్యలన్నింటిని వాళ్ళకి చేసి నిరూపిస్తామని మేము ఈ కార్యక్రమం చేపట్టామండి. ముఖ్యంగా ఇంతవరకు ఏ ప్రభుత్వం వచ్చినా జనం ప్రతి ఆఫీస్కి వెళ్ళి తిరిగి చేయించుకుంటారు. ఈ కార్యక్రమం అలా కాకుండా జగనన్న ఎవరింటికి ప్రతి ఇంటికి వాలంటీర్ని పంపించి వాళ్ళ కార్యక్రమాన్ని మీరు చేయాలి అని ఈ వాలంటీర్ని పెట్టారు. అదే విధంగా ఈ వాలంటీర్లు కూడా ఏ మండలానికి కానీ ఎక్కడికి వెళ్ళకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ ప్రతి పని ఇలా చేస్తున్నారు. అలాగే మేము కూడా మా చేత మేము చేయాలి అని వీళ్ళని తీసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేసి అందరికి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యని మేము పరిష్కరించడానికి తోడ్పడుతున్నాం. ఈ కార్యక్రమం చేపడం జరగాలని మేము వాలంటీర్ని, అలాగే ప్రతి ఒక్కరిని మేము కోరుకుంటున్నామని అందరికీ ధన్యవాదాలండి.